దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన రెండో T20 మ్యాచ్లో యుఏఈ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో యుఏఈ జట్టు టాస్ గెలిచి కివీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్ జట్టుకు మార్క్ చాప్మన్ ఆసరాగా నిలిచాడు. భీకర బ్యాటింగ్ను ప్రదర్శించిన చాప్మన్ 46 బంతుల్లో 3 సిక్సర్లు 3 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. 143 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన యుఏఈ జట్టుకు శుభారంభం లభించలేదు. అయితే కెప్టెన్ మహమ్మద్ వసీం అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు. తుఫాను ఇన్నింగ్స్ ఆడిన వసీం 29 బంతుల్లో 4 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. 4వ నంబర్లో బ్యాటింగ్ చేసిన ఆసిఫ్ ఖాన్ 29 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేశాడు. దీంతో యుఏఈ జట్టు 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. యుఏఈ జట్టుకు ఇది చారిత్రాత్మక విజయం, ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్పై విజయం సాధించడం ఇదే తొలిసారి. అది కూడా 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో యుఏఈ క్రికెట్ జట్టు కొత్త అధ్యాయానికి తెరతీసింది.